హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీల్ ద ప్లంబర్. నేను మీ సునీల్. ఈరోజు మనం ఒక ట్యాప్ లీక్ అవుతుంది, అది ఒకసారి చూద్దాం. అది ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది క్లోజ్ చేసినా సరే వస్తుంది. ఇది న్యూ బిల్డింగు. దానివల్ల ఏంటంటే మనం కట్ చేసిన పైప్ రేసెస్ అనేవి ఆ స్ప్రిండల్లో ఉండిపోయి ఉండొచ్చు. అందుకే ఒకసారి అల్లంకితో హెడ్ ఓపెన్ చేసి తర్వాత మనం స్క్రూ స్పానర్ యూజ్ చేసుకొని స్ప్రిండల్ ఓపెన్ చేసుకోవాలి. పైప్ రెంచ్ కటింగ్ ప్లేయర్ ఇలాంటివి యూజ్ చేయడం అంత పర్ఫెక్ట్గా ఉండదు, అలాగే స్ప్రిండిల్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల స్క్రూ స్పానర్ యూజ్ చేసుకుంటే సరిపోద్ది. ఓపెన్ చేయగానే అందులోని చెత్త ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది వాటర్ ప్రెషర్కి. అలాగే కొంచెం స్ప్రిండిల్ కొంచెం క్లీన్ చేసుకొని టైట్ చేసుకుంటే సరిపోతుంది. టైట్ చేసుకున్నప్పుడు కూడా అలా స్క్రూ స్పానర్ తోటి మనం టైట్ చేసేసుకుంటే టైట్ అయిపోతుంది. ఈ కొత్తగా కట్టింగ్లు అయిన పైపులకు ఉన్న రేసెసే వచ్చాయి ఆపేసే లోపలికి. మనం టైట్ చేసుకొని హెడ్ పెట్టుకొని సరిగ్గా చూసుకుంటే సరిపోతుంది. స్ట్రైట్ ఉన్నది లేనిది ఏదైనా కొంచెం అటు ఇటు ఉంటే చిన్న టైట్ చేయడమో లూజ్ చేయడమో చేసుకుంటే సరిపోద్ది. స్ప్రిండిల్కి చేసేసుకొని హెడ్ బిగిన్ చేసుకోవడమే అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.